మనం కూడా తిరగడం వస్తుంది కదా, సేవింగ్ చేసుకుందాం అంటే ఇక్కడ అది కట్ అయితేనే అవుతుంది. రేపు చేసుకోవాలి. ఏముందా చిన్నగా ఇప్పుడు వేసుకో కంపెనీ వేడి అయిపోయింది కాబట్టి క్యాచ్ చేస్తుంది. బాబు నువ్వు ఫస్ట్ సింప్లెస్ ప్రాజెక్ట్ మస్తు మొదలు వస్తున్నా మీకు స్టార్టింగ్ జాయిన్ అయిన కొత్త ఇక్కడ శ్రీయంత శ్రీయత మొత్తం ప్రోగ్రామ్ క్యాచ్ చేస్తాడు కాదు ఉండుండే చేస్తుండే నేను కూడా సింగిల్ కూడా చెప్తుండే కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను బాడ్ ట్రాక్. నెక్స్ట్ రాజాగాడికి ప్రోగ్రామింగ్ రాదు ఉండే వెరైనెస్ నీకు ప్రోగ్రామింగ్ వచ్చు కాకపోతే న్యూ ఇంజనీర్ సింప్లెక్స్ మదా వస్తానా లేదా సింప్లెస్ మనం చాలా జర్నీ ట్రావెల్ అయ్యే వాళ్ళకి తెలియకుండా దాంట్లో నీకు నువ్వు ఫైన్ ట్యూన్ అయిన ఫస్ట్కి ఇప్పటికి ఆ వీడియో నువ్వు ఒకసారి వెళ్ళి అక్కడ చూసుకో అనుకో నువ్వే పర్సన్ అవుతావు ఓ నీ అమ్మ ఈ వినోద్ కానీ ఈ వినోద్ కానీ చాలా తేడా ఉంది అని చేంజెస్ జరిగిపోతుండే. నేను కూడా చేంజ్ అయిపోయినా చాలా. ఏంటంటే నేను సబ్జెక్ట్ ప్రోగ్రామ్ చేసి ఇప్పుడు 2012 2014 పిల్లలు పెడతారు చూడు ఆ టైప్లో 2003లో ఫస్ట్ వే ఫిటర్ జాబ్ చేసేటప్పుడు ఎన్నో ప్యాకింగ్ మిషన్ వీకింగ్ మిషన్ మస్తు అయిపోయి అయితే నిజమైన నిజమైన బతుకు కోసం చేసిన మిషన్ వే ఫిటర్. ఓకే ఎప్పుడు 2003లో రితేష్ అగర్వాల్ ఈజ్ మై గాడ్ ఈ జస్ట్ బిలీవ్డ్ మై థాట్ అండ్ గేవ్ మీ ఆపర్చునిటీ వేరే మేడ్ ద మిషన్ అండ్ స్టార్టెడ్ ద బిజినెస్ విత్ రితేష్ అగర్వాల్ 5 lakh చెక్ అర్థమైందా దాంతో స్టార్ట్ అయింది. అట్లా ఈయనకుంటే 2012లో రింగ్ స్పిన్నింగ్ ఈయన మంచి ప్రోడక్ట్ వచ్చిందిరా బాబు అనుకున్నా. అంతకుముందు సోలార్ అంతకుముందు డైమండ్స్ పైప్ 55 degree యాంగిల్ అది మస్తు ప్రాజెక్ట్ అనుకున్నా. కెమికల్ వేయింగ్ ఆయిల్ డోసింగ్ పాలిమర్ వేయింగ్ ఆయిల్ డోసింగ్ మిషన్స్ లైట్ అవి వేస్ట్ చేసి కోసం అవి చిన్నవి అయితే ఆ డైమండ్ పైప్ చాలా పెద్ద బిజినెస్ ఇస్తాం అనుకున్నాం మిషన్ చేద్దామని దాని మీద మిషన్ కూడా మనమే చేసినట్టు మన పేరు వేసుకున్నాం వాళ్ళు. ఓకే మెకానికల్ పాపం వాళ్ళు చేసుకున్నారు మెకానికల్ ఏం లేదు ఒక క్యారేజ్ ఒక మ్యాండ్రిల్ అయితే ఇప్పుడు సింప్లెక్స్ మీద కూర్చున్నాను ఛానల్ తర్వాత ముందుకి ఇప్పటికి నాకు చేంజ్ ఉంది చాలా నాలెడ్జ్ మస్తు పెరిగింది పిచ్చి పిచ్చిగా కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకుంటే ఇవి నాకు తినేస్తాయి అంటే నేను చాలా పెద్దవాడిని అయిపోయిన ఫీలింగ్లో చిన్న చిన్నవి పట్టించుకోవట్లేదు అవి మింగేస్తాయని భయం అవుతుంది. ఇప్పుడు ఏది స్టార్ట్ స్టాప్ ఇప్పుడు అది ఎలా చేయాలో నాకు తెలుసు కానీ అక్కడ దాకా అవ్వట్లేదు పని ఇప్పుడు కూర్చొని ఏదైనా చేయాలి. ఈరోజు అర్థమైందా ఒకవేళ నేను టాయిలెట్ కోసం మళ్ళీ పోదు ఎందుకంటే రేపు ఇంకా చేయకపోతే రేపు ఎన్ని కోపం వచ్చేస్తుంది మీకు మరి టూ మచ్ అనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు ఫెయిల్ అయినా పోయినా రేపు పొద్దున 6 గంటలకి లేపుతాను నేను ఈ వంటకాలను వదిలేస్తే వేస్ట్ నువ్వు వండేసరికి 9:30 అవుతుంది నాకు 50 వెళ్ళిపోయి నేను చూసుకుంటే అనిపిస్తుంది
నువ్వు 6 గంటలకు ఎప్పుడు 7 గంటలకు లేస్తే లేదు ఖాళీ సమర్థించుకుని పోదాం అంతే. అట్లా కావాలంటే దోశల పిండి తీసుకురా ఆడ, తీసుకొచ్చేస్తే స్వీట్ స్టాల్ వేసుకొని దోశలు వేసుకుని తిరుగు, దోశల పిండి అయితే ఉంటుంది కదా ఆడ. లేదండి మనకి ఉన్నాయా, ఇవన్నీ చేసి ఇవి చేసుకొని పోతే ఫస్ట్ పని అవ్వాలి మనకి, చాలా టూ మంత్స్ అయిపోతుంది. ప్లస్ మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, డే డే ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ కాగానే 10 రోజుల్లో రన్నింగ్ చేసి వెళ్ళిపోరాం మనం జంప్ మీద. ఫస్ట్ 2 కూడా మంచి శాంపుల్ చేసేసి అన్నీ చేసేసుకొని జంప్ కొట్టేసేయాలి. వచ్చినాక చేస్తాం డిజైనింగ్ అదే బేసిక్ వర్షన్ ఇచ్చేసి జంప్ కొట్టాలి. విల్ లాంగ్ రన్ టెస్టింగ్ వదిలేదు మనం. ఈ లోపల హెచ్ఎంఐ కిచ్ఎంఐ అన్ని ఆఫీస్లో చేస్తుండాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ రెచ్చిపోతున్నాడు. అక్కడ ఆఫీస్లో వెళ్ళి కూర్చుంటే ఆఫీస్ కదలదు, లేదంటే ఆఫీస్ కదిలింది అనుకో వర్క్షాప్లో పెట్టి ఏం చేద్దామని. ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది అందరు, షిఫ్ట్ చేస్తాడంట, అన్ని రెడీ చేసుకోడు. టూ మచ్ పోయి శివ హట్టేయండో తోడై ఓపెన్ చేస్తాడో. డబ్బు వర్క్ చేసేటప్పుడు ఇట్లాంటి పాలిటిక్స్ నచ్చవచ్చు. ఇంకోటి ఇక్కడ ఏం చేస్తున్నావు ఇప్పుడు అందరూ నాకు ఇది చాలా ఈజీ మనకు వినోద్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు చెప్తున్నాను. నాకు అది కావాలి, నాకు ఏం చేయాలో తెలియదా, ఎప్పటి నుంచో తెలుసా, కానీ అక్కడ వరకు రీచ్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు చిన్న చిన్న అయిపోతుంది లేకపోతుంది, ఆ డ్రైవర్ సీజీలో ఉంటేలే ఏమైనా బాబు ట్రైనింగ్ ఏమో వేసేసి లాస్ట్ గేమ్ లాస్ట్ దిగ్గర చల్లి అమ్మ డెల్టా ఓపెన్ చేయడం డెల్టాలో వేస్తే అక్కడ మిలియన్స్. ఇప్పుడు స్క్రీన్ కేబుల్ ఒకటి పెట్టి ఓల్టేజ్ పంపిద్దాం ఫస్ట్ అయితే, దాని రూటింగ్ మంచిగా చూడు. 220 వోల్ట్స్ పక్కకి వెళ్ళేది ఏంటంటే దుస్సు అర్థమైంది, ఏడికి వెళ్ళకపోతే డెల్టా బాడీ లేడు ఉంది, డ్రైవ్ లేడు ఉంది, ప్యానల్ లోపల ఇంత ఎంత పెద్ద ఏనుగులు ఉన్నారు, అట్ల మధ్యలో ఈ చిన్న కుక్క పిల్లని ఎలా తీసుకెళ్తావు, ఇప్పుడు ఎలా వాళ్ళు తీసుకెళ్తాం. తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాను, ఖాళీ దాన్ని స్టార్ట్ స్టాప్ చేసినప్పుడు వెళ్తావు.